ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్ పెంపు మరోసారి చర్చనీయాంశమైంది గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అంశానికి తెరపడిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు వారం రోజుల్లో దీనిపైన జీవో ఇచ్చి విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని బహిరంగ సభలో ప్రకటించారు అయితే దీనికి సంబంధించిన నేపథ్యం ఏంటి ఇప్పుడు గత కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి వివాదం సమస్య పరిష్కారం కానుందా దీని ముందున్నటువంటి ఏంటి అనే అంశంపైనే నేటి ప్రతిధ్వని నేటి చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మీడియం బాబురావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు ముందుగా మీరు చెప్పండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా ప్రకటించారు మీ అందరి సమక్షంలో గిరిజనులందరి హర్షాతి రేఖాల మధ్య ఈ నిర్ణయం ప్రకటించారు త్వరలోనే జీవో విడుదల చేస్తామన్నారు దీంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయినా కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి గిరిజనులందరి కోరిక నెరవేట్ నెరవేరినట్టయినా ఏం జరగబోతుంది ప్యానర్లో ఉన్న మీకు మా మీడియం బాబురావు గారికి అదేవిధంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరన్నట్టు ఇది ఒక సామాజిక సమస్య ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్య ఈ సమస్యను అధిగమించడానికి వాళ్ళు ఉన్నత అంటే నాగరికతకు దూరంగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళను నా నాగరిక లోకానికి చేరాలి వాళ్ళు సమాజంలో రావాలన్న ఉద్దేశంతో రాజ్యాంగం రాసినప్పుడే కొన్ని కులాలను వాళ్ళకు ఉండేటువంటి ప్రత్యేక లక్షణాల ఆధారంగా వాళ్ళను షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్గా వాళ్ళను విభజించి అరవై ఒక్కటి నుంచే ఈ రిజర్వేషన్ అనేది మొదలుపెట్టారు కేంద్రములములే కేంద్రములో ఏమో కేంద్రంలో ఉండేటువంటి ఈ ఈ గుర్తించబడినటువంటి కులాల జనాభా లెక్కల ప్రకారంగా ఆ రోజు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఆ రోజున నమో ఆమోదించారు ఆ రిజర్వేషన్ ఈనాటికి నడుస్తూ ఉంది అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా లెక్కల ప్రకారంగా చేసినటువంటి రిజర్వేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నిర్ధారించారు ఆ దాని తర్వాత ఇక్కడ జరిగినటువంటి నేపథ్యం ఏంటిదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడా ఎరకల యానాదిలను గిరిజనులుగా గుర్తించారు ఒకటే రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పాలనలో ఉండేటువంటి ఎనిమిది జిల్లాలకు సంబంధించినటువంటి గిరిజనులను ఉన్నటువంటి ఎరకల యానాది లంబాడీలను ఎస్టిల్గా ట్రీట్ చేయలే ఇది చేసేసి ఇది చెప్పకపోతే దీనికి ఏం అర్థం ఉండదు అందుకోసం మీకు మళ్ళీ ఎందుకంటే ఒకటే రాష్ట్రం ఒకే రాష్ట్రంలో ఎరకల వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి కోయలకు లంబాడీలకు ఆంధ్ర లంబాడీలకు సంబంధాలు ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే వాళ్లను చేర్చి వీళ్ళని చేర్చలేదు చేర్చకపోవడం వల్ల జరిగింది ఏంది ఇరవై సంవత్సరాల పోరాటం తర్వాత అప్పుడు ఇందిరాగాంధీ గారు అన్యాయాన్ని అన్యాయం జరిగింది దాన్ని కప్పిపుచ్చు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ న్యాయం చేశారు వాళ్ళు అంతే ఎందుకంటే మళ్ళీ మాకు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు అన్యాయం జరిగింది అన్యాయాన్ని పూడ్చడానికి ఆ రోజున అందరి ఒక ఇరవై సంవత్సరాలు పోరాడితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎరకల యానాది లంబాడీలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీలుగా గుర్తించబడ్డారు అప్పుడు జనాభా పెరిగింది పెరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ నాలుగు నుంచి ఆరు శాతం రిజర్వేషన్ను పెంచారు అయితే అప్పుడు పెంచారు ఇప్పుడు ఎందుకు వెంటనే పెంచుతలేరు అనేది ఒక ఒక ప్రశ్న వాస్తవం అడుగుతారు ఎవరైనా అడుగుతారు ఎందుకంటే గిరిజనులకు ఉన్న హక్కు అది ఎస్సీఎస్ లకు ఉన్న హక్కు దాని మనం ఎవరు కాదనలేదు కానీ సమస్య ఎక్కడ వచ్చి పడింది ఇక్కడ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీతారాం నాయక్ గారు ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు పెరగాల్సిందే అయితే ఇన్నాళ్ళు కూడా కేంద్రం పరిధిలో ఉంది రాజ్యాంగ సవరణ జరగాలి పార్లమెంటు పరిధిలో ఉందని చెప్తున్నావు కేసీఆర్ కానీ మీ ప్రభుత్వం కానీ ఉన్నట్టుండగా ఈ జీవో అని అనడం వల్లనే ఒక మళ్ళీ ఈ వివాదం పరిష్కారం అవుతుందా లేక సరికొత్త వివాదం ఏర్పడుతుందా అనేది ఒక చర్చ జరుగుతుంది అదే కదా అండి నేను మీరు పూర్తి వింటలేరు కదా మీరు నేను ఎందుకు లేట్ అయింది ఇప్పుడు ఎందుకు పంపిణీ అనడానికి నేను చెప్పబోతున్నా మీరు అదే మధ్యలో నన్ను మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు సంతోషం ఎందుకంటే మీ డౌట్ మీరు కూడా క్లియర్ చేస్తే ప్రజలకు క్లియర్ అవుతాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నుంచి ఆరు శాతమే అయింది ఇప్పుడు పది శాతం కాదు గిరిజనులకు పది శాతం వస్తలేదు ఇప్పటికే ఏడుస్తున్నారు చాలామందికి ఒక కన ఇది ఉంది పది శాతం పెరుగుతుంది అని పది శాతం పెరుగుడు కదండి వచ్చేది మూడు శాతమే టూ థౌజండ్ నైన్ సెన్సెస్ ప్రకారంగా టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారంగా నైన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకొక శాతం కలిసి ఇప్పుడు పది శాతం అంటే నాలుగు శాతమే మాకు రావాలి ఆరు శాతం మేము ఆల్రెడీ ఎంజాయిడ్ ఎంజాయింగ్ మేము చేస్తా ఉన్నాం కనుక ఇప్పుడు తెల్ల కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నాలుగు శాతం పెరిగింది నాలుగు శాతం ఇవ్వాలి అయితే ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఇచ్చారు మీరు ఇప్పుడు మీరే అడుగుతున్నారు ఆ ప్రశ్న ఎన్ని రోజులు లేక ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారంటే నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇంద్రాసాహని కేసు ఒకటి ఏదో దాని కొరకు వస్తే అలా ఇంటర్ఫియర్ సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయింది అసలు రిజర్వేషన్ పరిధి పార్లమెంట్ది రిజర్వేషన్ అనేది పార్లమెంట్ ఒక కులాన్ని తీసేయాలన్నా ఒక కులాన్ని కలపాలన్నా అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాతనే చేయాలి అది అది పార్లమెంట్ పరిధి అది పెద్దలు వారికి కూడా తెలుసు కానీ జరిగింది ఏంది ఇక్కడ సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఇక్కడ యాభై పర్సెంట్ దాటవద్దు అనేది యాభై పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ దాటవద్దు ఇగో ఇదే చిక్కు మీకు చెప్పబోతున్నా అయితే ఇక్కడ ఏంటిది ఎస్లకు అది వర్తించదు ఎస్లకు వర్తించదు ఆ రాష్ట్రంలో వాళ్ళు పెంచుకోవచ్చు కానీ ఇప్పటికే ఇక్కడ నలభై ఆరు శాతం నలభై యాభై శాతం ఉంది రేపు ఈ పది శాతం పెరిగంగానే అంటే నాలుగు శాతం వస్తే యాభై నాలుగు శాతం వస్తుంది ఈ యాభై నాలుగు శాతం పెంచితే ఎవరిని తీసేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని తీసేయాలో చెప్పాలి ఇప్పుడు ఈ వాళ్ళు ఎవరైనా ఉంటే అందుకోసం ముఖ్యమంత్రి ఏం ఏం మాట్లాడిరంటే ఒకటే దేశంలో మద్రాసులో అరవై తొమ్మిది ఉంటుంది కర్ణాటకలో యాభై నాలుగు ఉంటుంది మహారాష్ట్రలో ఒకటి ఉంటుంది జార్ఖండ్లో ఒకటి ఉంటుంది ఇదేదే దయచేసి మా దగ్గర ఈ పది పెంచడం వల్ల యాభై నాలుగు అవుతున్నది కనుక నేను దగ్గరికి ఇది పంపిస్తా ఉన్నా గతంలో ఉన్నది చేసుకునేవాడిని ఈ ఆ యాభై నాలుగు పర్సెంట్ కొనసాగించడానికి నాకు నాకు ఒక ఆమోదం చేసి పార్లమెంట్లో పంపమన్నాడు అది అది తుంగల దొక్కి ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి తొక్కి పెట్టి మోసుకుని పోయింది నేను ఓకే సార్ ఓకే బా బాబురావు గారు మీరు చెప్పండి అంటే రాష్ట్రంలో ఈ గిరిజనులకు పెంపు సం రిజర్వేషన్ల పంపం సంబంధించి చాలా కాలంగా నడుస్తుంది అంటే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి అసెంబ్లీ నుంచి చేశారు కేంద్రానికి పంపించారు లేదు జీవో ద్వారానే అంటున్నారు మొత్తంకి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం జీవో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల అంటే గిరిజనులకు ప్రయోజనం జరుగుతుందా దీనికి సంబంధించి అమలు ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు జరుగుతాయని మీ అంచనా ఇటీవల మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఈ ఎస్టీ రిజర్వేషన్ హైక్ పెంపుదల ఉన్నదో ఇది చాలా మంచి నిర్ణయం ఇది స్వాగతించదగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు ముప్పై మూడు తెగలకు సంబంధించిన గిరిజనులు కూడా గత ఎనిమిదేళ్లుగా దీనికోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు ఈ చర్య చాలా మంచి చర్య దానికి ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నా అదే సందర్భంలో ఇప్పుడు జీవో అని చెప్పేసి అంటున్నారు ఈ జివోకి చట్టబద్ధమైనటువంటి రక్షణ దాన్ని పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదమే కాకుండా దీన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినందువలన ఉత్తరొత్తర ఎవరైనా సవాళ్ళు చేస్తే ఇది రద్దు కాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎందుకని ఈ మాట చెప్తున్నామంటే ఇటీవల జీవో నంబర్ మూడుని సుప్రీంకోర్టు కొట్టేసింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేస్తాను ఇది సరైంది కాదు అని చెప్పేసి చెప్పినప్పటికీ జరగలేదు సో ఆ కారణంగా ఈ రోజున పెంపు పెంచడం అనేది ఇది రొటీన్గా జరగాల్సిన విషయం మామూలుగా ఇందాక పెద్దలు సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా నాలుగు శాతం నుంచి ఆరు శాతానికి పెరగడానికి ఇంత తతంగం ఇంత రాజకీయం నడవలేదు కానీ ఈ రోజున ఏమిటంటే అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దీన్ని ఒక ఎన్నికల ఇష్యూగా చూస్తూ దీన్ని జాప్యం చేయడం అనేటువంటిది మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకురావడం ఇటువంటి కార్యక్రమం చేశారు వాస్తవంగా మనకంటే ముందే ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో అక్కడ ఏ ఉద్యమాలు లేకుండానే జనాభా ప్రాతిపదికన మన రాజ్యాంగం రిజర్వేషన్ని రెండు పద్ధతుల్లో ఆమోదిస్తుంది ఒకటి ఎస్సీ ఎస్టీలకి ఏమో జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు మిగతా రిజర్వేషన్లని కూడా అసలు ఏమి రిప్రజెంటే అడిక్వేట్ రిప్రజెంట తగినంత ప్రాతినిధ్యం ఉందా లేదా అది విద్యలో కానీ వైద్యంలో కానీ మిగతా వాటిలో అనే దాని ఆధారంగా అది ప్రాతినిధ్యపు రిజర్వేషన్ అనేటువంటిది రెండో రకమైనటువంటిది ఇస్తున్నారు దానికంటే దీనికి ఎక్కువ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనేటువంటిది ఉన్నది అది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ కానీ వీటిలో మనం చూస్తే అది ఆటోమేటిక్గా రాష్ట్రం విభజించబడినప్పుడు విభజన చట్టంలో ఉన్నదేమిటి మొత్తం జనాభాని ప్రాంత జాగ్రఫీని ప్రాంతాన్ని రెండు రాష్ట్రాల మధ్య విభజించారు అట్లా విభజించిన క్రమంలో మన రాష్ట్రంలో తెలంగాణలోనేమో దాదాపుగా ముప్పై రెండు లక్షల మంది వచ్చారు ఆంధ్రాకి ఇరవై ఆరు లక్షల మంది వెళ్ళారు మొత్తం సుమారుగా ఇప్పుడు అరవై లక్షల దాకా గిరిజన తెగలు ఉన్నాయి సో అందువలన ఆ పెంచిన జనాభాకు అనుకూలంగా ఇప్పుడు ఏదైతే సిక్స్ పర్సెంట్ ఇస్తున్నారో ఈ సిక్స్ పర్సెంట్ కాదు ఎందుకోసం అంటే కుటుంబ సర్వే ఏదైతే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిందో ఈ కుటుంబ సర్వే ఆధారంగా వచ్చినటువంటి లెక్క అయితే గిరిజనులు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అంటే పది శాతానికి కేవలం పాయింట్ జీరో టూ పర్సెంటే తక్కువ అందువల్ల సహజంగానే ఆ టెన్ పర్సెంట్ ఇవ్వడం అనేది ఈపాటికి ఇచ్చి ఉండాలి సరే ఇప్పుడైనా ఇవ్వడం శుభ పరిణామం అయితే దీనికి అసలు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి గారు ఇది చేశారు మంచిదే కానీ దీని మీద అడ్డంకులు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అది కోర్టు రుచార రావచ్చు లేదంటే పార్లమెంట్ ఆమోదం దగ్గర కూడా రావచ్చు ఎందుకంటే ఇటీవల మనం చూసాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారేమో అసలు మీరు లేదు అసెంబ్లీ తీర్మానం మాకు చేరలేదు అని చెప్పేసి కూడా మాట్లాడారు తర్వాత మళ్ళీ సర్దుకున్నారు లేదు అసెంబ్లీ అసెంబ్లీ తీర్మానం జరిగింది ఆ అసెంబ్లీ తీర్మానంలో అప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా దాంట్లో పాల్గొన్నారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఇప్పుడేమో ఇవ్వాల్సి వచ్చేటప్పటికీ అసలు తీర్మానం లేదని చెప్పేసి ఎదురు తిరిగే కార్యక్రమం పైనటువంటి ప్రభుత్వం చేస్తుంది ఇది 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 సముచితమైనటువంటిది మాత్రం కాదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన గిరి గిరిజన జనాభాకు అనుకూలంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేదాన్ని ఇచ్చి తీరాల అది వారి హక్కు రైట్ సార్ ఓకే సీతారాం నాయక్ సార్ ముందు అంటే బాబురావు గారు చెప్తున్నట్టుగా రెండు ఒకటి జీవో ఇస్తే దీనికి చట్టబద్ధత ఎలా ఉంటుంది అనేది ఒకటి లేకపోతే పార్లమెంట్ ఆమోదిస్తుందా దీని అనేది ఈ రెండు అంశాలు బాబురావు గారు తల ప్రశ్న లేవనెత్తుతున్నారు అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఇది ఒక రకమైన ఒక అనుమానాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు బాబురావు గారు ఒక ప్రశ్న లేవనెత్తిన దానికి వాళ్ళు అసలే అంటే ఎటువంటి వైఖరి ఉన్నది గిరిజనులపైన వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే ఈ కాగితం చూస్తే తెలుస్తుంది మీకు పంపమంటేనే పంపిస్తాయి ఈ లెటర్ బాబురావు గారికి మీకు ఇక్కడ నుంచి రెండు వేల పదిహేడులో దీన్ని తీర్మానం చేసి పంపిస్తే ఆ బిల్లును మోసుకొని పొమ్మనేది మమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే తీసుకుపోయింది మేము తీసుకపోయినాక చాలామంది దాని మీద ఏం పెట్టినరు ఈకల మీద గుడ్డులు గుడ్డు మీద ఈకలే పీకినట్టు ఇది ముస్లింతో కలిపి పంపినారు అరే ముస్లింతో కలిపి పంపిన మోసం చేయదలుచుకున్నాం కేంద్ర ప్రభుత్వం కదా హోంశాఖ కదా మాకు ఒక ఆయుధం పంపాలి కదా మీరు ఈ విధంగా ఎందుకు మోసం చేస్తున్నాడు తప్పు చేయాలని పంపాలి కదా ఏడు సంవత్సరాలు పంపలేదని మూడు సంవత్సరాలు నేను పార్లమెంట్లో మా సోదరులు అంతా పద్నాలుగు మంది ఎంపీలం ఒక గోడ కాలేసి కూర్చున్నాం మాకు రిజర్వేషన్ ఇవ్వని ఇవ్వలే కానీ ఏం చేసిన ఇక్కడ నుంచి పంపించినటువంటి యాక్ట్ని గిరిజన శాఖకు పంపించారు హోం గిరిజ హోంశాఖ గిరిజన శాఖకు పంపిస్తే గిరిజన శాఖ పెద్దలు అన్నట్టు ఇప్పుడు బాబురావు గారు అన్నట్టు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం సెన్సెస్ ప్రకారంగా నైన్ పాయింట్ జీరో ఎయిట్ తగ్గకుండా అక్కడ ఎంత శాతం అన్న ఉండండి ఇవ్వమన్నారు ఈ కాయిదం పంపుతా ఏమైందండి వాళ్ళకి మీకు చిత్తశుద్ధి ఉందేమో తెలంగాణ గిరిజనలపైన ఈ కాగిధం పంపవచ్చు కదా కాయిదం పంపలే నేను పట్టుకొని తిరుగుతున్నాయి ఇది నేను పట్టుకొచ్చిన ఆ రోజు నేను వినోద్ వినోద్ ప్రొఫెసర్ అది మన మన వినోద్ గారు ఇప్పుడు మాజీ ఎంపీ గారు ఇగో ఈ కాయిదలను పట్టుకొని తిరుగుతాయి ఇప్పటివరకు అది పంపలేదు అంటే అది తప్పు సార్ దృష్టికి తీసుకొస్తున్నా వారు ఇప్పుడు ఏందంటే సార్ సమస్య ఎక్కడ లేదు ఇప్పుడు ఎవరు తీసేయలేరు ఏ కోర్టు కొట్టేయదు పది శాతం గిరిజనులకు నాలుగు శాతం ఏదైతే పెరుగుతుందో అది అమలు అవుతుంది కానీ సమస్య ఎక్కడ వచ్చింది పక్క రాష్ట్రాల్లో ఉండేటువంటి అవకాశం నైన్త్ షెడ్యూల్లో ఇది ఎందుకు పెట్టరు పెట్టినప్పుడు ఇది దేశమేనా ఈ దేశంలో వేరే వేరే కులాలు వేరే వేరే మతాల వాళ్ళు బ్రతుకుతున్నారా అసలు మీ ఉద్దేశం ఏంది మీరు ఎవరికి రిజర్వేషన్ ఇస్తారో ఎవరికి ఇయ్యరు అదని చెప్పాలి కదా స్పష్టత ఇక్కడ ఇంకో మాట అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం అధికారంలో బీజేపీ వస్తే పది శాతం చేస్తాం లేకుంటే చేయమంటారు ఏం దుర్మార్గం అండి ఇవాళ లక్ష్మణ్ గారు అంత పెద్ద మనిషి అయిన ఏమంటాడు తొమ్మిది పర్సెంట్ ఇవ్వవలసింది పది పర్సెంట్ ఎట్లా ఇస్తారు అంటే ఇది నొప్పేనా మీకు ఇది బాధేనా ఏడు సంవత్సరాల నుంచి మాట్లాడని వాడివి ఎలా మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఉండేటువంటి యాభై లక్షల గిరిజనులు ఊరికేనా ఊరుకుంటారా అరవై ఏడు నియోజకవర్గాలలో తలరాత రాసేంత శక్తి ఉంది అయితే చివరికి ఒక్కటి మా మా మీడియం బాబురావు గారు వారికి ఒక మనవి చేస్తున్న సార్ మనం 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 పోరాడాలి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నిర్ధారించినటువంటి ఏడున్నర శాతం రెండు వేల ఇరవై రెండు వరకు కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీలకు సంతాన ప్రాప్తి రస్తు ఉండదా పిల్లలు ముగ్గర వాళ్ళు వాళ్ళ జనాభా పెరగదు అరవై ఇప్పటివరకు మీ ఒక్కటే నిమిషం ఇప్పటివరకు పెరగలే సార్ మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళని అడగా అంటున్నా నేను ఎందుకు కేంద్రం పెంచుతలేదో చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే మేము పాదయాత్ర చేస్తాం చెప్పండి చెప్పండి బాబురావు గారు అంటే రాష్ట్రంలో గిరిజనుల స్థితిగతులు ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం వేసినటువంటి చెల్లప్ప కమిషన్ సిఫార్సులు ఏం చేసింది ముఖ్యంగా రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఆ కమిషన్ ఏం చెప్పింది సార్ చెల్లప్ప కమిషను వేసింది ఒక రెండు తెగల్ని కలపాలా వద్దా అనే దానికోసం అది వాల్మీకి మరొవతగని ఆ యానాదరుని సో అయితే అది సానుకూలమైనటువంటి రికమెండేషన్ ఇచ్చింది ఖైతి లంబాడి సార్ కానీ ఆ ఖైతి లంబాడి సార్ ఖైతి లంబాడి అయితే అది సానుకూలమైనగానే చల్లప్ప కమిటీ ఇచ్చింది కానీ ప్రధానంగా రిజర్వేషన్ను ఎస్సీ ఎస్టీ రిజర్వేషను అది కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి రికమెండేషన్ మాత్రం చేయాలి రాష్ట్రపతి ఆర్డినెన్స్ కూడా ఇవ్వచ్చు ఇటీవల గత వారంలో క్యాబినెట్ ఆమోదించి ఒక పన్నెండు తెగల్ని కలుపుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు సో అయితే తెలంగాణ వరకు వచ్చేటప్పటికి ఇందాక సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం చేస్తే ఎక్కడ వాళ్ళకి పేరు వచ్చేస్తో టీఆర్ఎస్కి వస్తో మరొకరికి వస్తా అనేటువంటి దీంతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది ఒకసారి ఏమో అవునంటుంది ఇక్కడ శాసనసభ తీర్మానంలో ఆమోదించిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎందుకని ప్రెసర్ పెట్టట్లేదు ఇప్పుడు బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు మన రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు చేయాలి కదా ఇందాక సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి అసలు ఈ ఇప్పుడు పెంచినటువంటి రిజర్వేషన్ని ఆమోదించి రాష్ట్రపతితో ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాత దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చే దానికి కావాల్సినటువంటి చేసేటువంటి దానికి ఎవరు అడ్డం ఉన్నారు ఎవరు అడ్డం లేరు ఇప్పుడు చెప్పేవన్నీ కూడా యాభై శాతం అని చెప్తున్నారు యాభై శాతానికి మించి ఉన్నటువంటి రాష్ట్రాలు ఇందాక సీతారాం నాయక్ గారు చెప్పారు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి సో ఈ స్థితిలో మనం ఇప్పుడు ఆర్డిన జియో జీవో ఇవ్వడం మంచిదే ఆయన పరిధిలోది కాబట్టి ఆయన ఇవ్వచ్చు కానీ దాన్ని ఫర్దర్గా ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వం దాన్ని ఆమోదించడం తర్వాత దానికి అనుకూలంగా మిగతా చర్యలన్నీ తీసుకోవడం అనేటువంటిది చేయాల్సి ఉంది అది చేయకుండా జాప్యం చేస్తుంది అది చేయకుండానే కావాలనే చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది అందుకనే ఈ సాకులన్నీ చెప్తా ఉన్నారు కాబట్టి ఈ సాకులన్నీ పక్కన పెట్టి దానికోసం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు కూడా మొత్తం దానికి వ్యతిరేకంగా మీరు చేస్తారా చేయరా మా పట్ల ఈ వివక్ష ఎందుకు అనేటువంటి అంశంతో మనం చేయాలా మొత్తం అన్ని గిరిజన సంఘాలని వీళ్ళందరూ కూడా కలుపుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ర్యాలీ చేయాలా రాష్ట్రపతిని గిరిజన మహిళ కాబట్టి రాష్ట్రపతికి కూడా మన రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిని మనం వివరించి చెప్పాలి సో ఈ పరిస్థితుల్లో మా జనాభాకు అనుకూలంగా మా రిజర్వేషన్ అనే దాన్ని పెంచాలి ఇది న్యాయమైంది అనేటువంటి దాన్ని ఆమెను కూడా ఇంప్రెస్ చేయడానికి మనం ఆందోళన పదంలో మనం పోరాడడం తప్ప మనకి వేరే మార్గం లేదు సో ఏమైనా ఇప్పుడు ఈ సానుకూలంగా గిరిజన అభివృద్ధిలో ఇది ఒక మైలురాయి వాస్తవంగా జనాభా ప్రాతిపదికన వారికి రావాల్సినటువంటి దానికోసం ఈ రిజర్వేషన్ శాతాన్ని పెంచడం అనేది చాలా మంచి చర్య కాబట్టి దీన్ని బీజేపీ ప్రభుత్వం అడ్డు అది చేస్తున్నది మరో పక్కన మిగతా రాష్ట్రాల్లో చేస్తుంది కానీ తెలంగాణలో ఇంత లేటు ఇప్పుడు పదిహేడులో తీర్మానం చేస్తే ఇప్పటిదాకా ఈ ఐదేళ్ళు గత టర్మ్లోనే చేయి ఉండాలా జరగలేదు ఇప్పుడైనా చేయాలి అట్లానే మనకి విభజన చట్టంలో వచ్చినటువంటి గిరిజన విశ్వవిద్యాలయం ఇది కూడా ఇప్పటికి ఏమంటే స్థలం కేటాయించలేదనే పెట్టి దాన్ని ఇవ్వడం అనేటువంటిది ఆపేషన్ కాబట్టి ఇది కేంద్రం చేస్తున్నటువంటి చాలా అనుచితమైనటువంటి చర్య తక్షణమే గిరిజన విశ్వవిద్యాలయాన్ని మాకు ఇవ్వాలి సో ఇస్తే మేము సార్ స్థలం లేకపోవడం అని కాదు కొన్ని రోజుల పని ఓకే ఆ విశ్వవిద్య విద్యాంత ఓకే సార్ ఇప్పుడు రిజర్వేషన్ మాట్లాడుతున్నాం సార్ ప్రొఫెసర్ సీతారాం నాగ్ గారు మీరు చెప్పండి అంటే మొత్తం మీద అటు పార్లమెంటు సంబంధించి అంటే అసెంబ్లీ తీర్మానం సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లోనే ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టు గతంలో చెప్పినటువంటి మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటవద్దని తీర్పు ఉంది ఈ నేపథ్యంలో ఈ జీవో ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటుందని అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు కూడా ఉంది అంటున్నారుగా సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ ఎస్టీలకు వర్తించారు సార్ ఆ జీ అది ఇంద్రాసాని కేసు తీసి చూస్తే ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండర్ అండర్ సమ్ సర్కంటెన్సెస్ ది అనైన్మెంట్స్ కెన్ బీ డన్ ఇట్ ఈజ్ ఏ అబిటర్ డెక్టా అని ఉంది ఎస్సీ ఎస్టీలకు సుప్రీం అండ్ ఏది ఇంద్రాసాని కేసుకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యాభైకి సంబంధం లేదు వేరే వాళ్ళను తీ వేరే వాళ్లకు మీరు పెంచవద్దు అంటున్నారు వాళ్ళు ఆ వేరే వాళ్ళు ఎవరికి పెంచవద్దు అన్నది కరెక్టే అది కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను కేంద్ర ప్రభుత్వం నువ్వు నువ్వు పాటించాలి కదా యాభై శాతం ఉండగా నిన్న వెనుకబడిన ఉన్నత వర్గాలకు వెనకబడినటువంటి ఎకనామికల్ బ్యాక్కి పది శాతం ఇచ్చారు కదండి మరి అది ఇచ్చినప్పుడు యాభై నుంచి అరవై అయింది కదా దానికి ఏదో షాక్ చేస్తారు అంటే రాజ్యాంగంలో లేని దాన్ని తీసుకొచ్చి ఓట్ల రాజకీయాల కొరకు నేనైతే ఓట రాజకీయాలన్నాను బీద వాళ్ళు ఉన్నారు చాలా బీద వాళ్ళు బ్రాహ్మణు షావు రెడ్డిలు రావులు చాలా బా చాలా గొప్ప పని చేసారు మేము దాన్ని పార్లమెంట్లో స్వాగతించినాం పది యాభై నుంచి అరవై అయినప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఆ పద్ధతి ఎందుకు పెట్టారని అడుగుతున్నాం మేము దాని దోషి ఎవరిని చేయాలి రేపు ఇక్కడ తెలంగాణలో కోర్టు తీర్పు దీనికి వర్తించదు అనుకున్నప్పుడు అసలు రాజ్యాంగ సవరణ అవసరం ఏంటి అసెంబ్లీ తీర్మానం చేయాల్సిన పని ఏముంది అసలు పార్లమెంట్ పార్లమెంట్ని ఏం కోరుతున్నారు తీర్పు అడ్డం కానప్పుడు మళ్ళీ అదే మీరు మీరు అక్కడే పొరపడుతున్నారు యాభై నాలుగు శాతం అవుతున్నది సార్ ఎవరిని తీసేయాలి రేపు సుప్రీంకోర్టు అధికార ప్రకారంగా రేపు ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరిని తీసేయాలండి మేము తీసేయవద్దు కదా నేను రాజకీయాలు చేస్తున్నాడు కదా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్సెస్ ఉన్న వాటిని కూడా తీసేయాలి ఎవరిని తీసేయాలి మాకు అడ్డు లేదు మాకు వస్తుంది మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇలా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక వరం మాకు అది కానీ రేపు ఆ వరాన్ని ఇక్కడ ఆ జీవో ఇచ్చినాక నాలుగు పర్సెంట్ తీసేయమంటారు కదా ఆ నాలుగు పర్సెంట్ నేనేందుకు తీసేయాలి వేరే రాష్ట్రాలు ఉన్నాయి కదా అవకాశం ఏమంటున్నారు సార్ అది మేము అడుగుతున్నాం మేమేం వారి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఏం దోషి నిలబెట్టి ఎప్పుడు దోషిగా నిలబెడతాం రేపు మాకు ఈ పది పర్సెంట్కి అడ్డంకి వచ్చేది ఉంటే ఒక్కరిని ఇక్కడ మాకు అన్యాయం జరిగింది ఏడు సంవత్సరాలు పార్లమెంట్లో బిల్లు పంపితే మీ మోసుకోపోయింది మేము మేము సజీవ సాక్షులేమే కదా సార్ ఎందుకు అన్యాయం చేస్తున్నారు పెద్దలు అన్నట్టు కేంద్రం లోపల ఒక పర్సంటేజు ఇప్పుడు వాల్మీకి బోయే ఖా లంబాడాకి జీరో పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంటే ఉన్నారు రాష్ట్రంలో ఆ రోజున ముఖ్యమంత్రి గారు పన్నెండు పర్సెంట్ ఇస్తా అన్నాడు ఆ పన్నెండు ప్రకారం వాళ్ళని పంపించి నిన్న పదిహేను కులాలను కలిపి మరి వీళ్ళని ఎందుకు కలపలే అంటే తెలంగాణ అంటేనే మీకు పడదా తెలంగాణ ప్రజలే పడదా తెలంగాణ పుట్టుకనే మీరు నమ్ముతలేరు మరి ఎవరిని నమ్ముతారు ఎవరికి సాయం చేస్తారో రేపు ప్రజలు ఓట రూపంలో పొనుగోట రండి చూపెడతాం ఇంతకుముందు పది ఓట్లు వేసి కానీ ఇప్పుడు అవి కూడా రావు గతి ఉండదు మా అడ్డంకి రాకూడదండి ఇది గిరిజనుల ఆవేదన ఇది గిరిజనుల బిడ్డలు ఇప్పటికే నష్టపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన బంధువు కూడా ఇస్తా అన్నాడు చాలా సంతోషించవలసిన అవసరం ఉంది గతంలో మీ గత చరిత్రను తీసుకొస్తే మాకు ఇక్కడ తెలంగాణలో అన్యాయం జరిగితే అప్పుడు ఇందిరాగాంధీ సాయం చేస్తే ముప్పై ఏళ్ళు మోసినాము ఇప్పుడు కేసీఆర్ని జీవితాంతా మోస్తాం మోస్తాం మాకు ఎవరు సాయం చేస్తే వాళ్ళ మోస్తాం తప్పేమున్నది చెప్పండి కానీ మమ్మల్ని ఇట్లా అన్యాయంగా లేని చట్టాలు పెట్టి మమ్మల్ని మాత్రం అన్యాయం చేయడం దుర్మార్గం ఓకే అంటే బాబురావు గారు అంటే ఈత అంటే రిజర్వేషన్లకు సంబంధించి అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఒక తీరు అదేవిధంగా తమిళనాడులో మరో తీరు అంటే దేశమంతా అంటే ముఖ్యంగా తెలంగాణ విషయంలో ఒక ఒక విధంగా అంటే ఈ కూడా భిన్నమైన తీరులో ఎందుకుంది అంటే తెలంగాణ కూడా అంటే తమిళనాడులో కానీ ఆ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ రావాలనే డిమాండ్ యొక్క నేపథ్యం ఏంటి అదేవిధంగా దానికి సంబంధించిన ఎంతవరకు సంబంధిస్తుందో దానికి సంబంధించిన విధా ఏంటి ఇప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టము మనకి మన రాజ్యాంగంతో పాటు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది కానీ ఈ సిస్టమ్ బ్రిటిష్ కాలం నుంచే కొనసాగింది అందుకనే నార్త్ ఈస్టర్న్ రీజియన్కి ఇప్పుడు కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రి మంత్రి డిపార్ట్మెంటే ఉంటుంది నార్త్ ఈస్ట్ రీజన్లో అది నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ట్రైబ్స్ ఉండేటువంటి ఏరియా ఇక ఐదవ షెడ్యూల్ ఆరో షెడ్యూల్ అనేటువంటివి ఉన్నాయి సో మన రాష్ట్రం ఐదవ షెడ్యూల్లోకి వస్తుంది సో ఈ ఐదో షెడ్యూల్లో గవర్నర్ దానికి అధిపతి టిఏసి ద్వారా అతను చేయొచ్చు జివో నెంబర్ త్రీని కొట్టేస్తూ సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏమిటి అసలు గవర్నర్కి ఇట్లాంటి జీవో ఇచ్చే హక్కే లేదు అని చెప్పేసి మాట్లాడింది ఇది మరి మళ్ళీ మనం రాజ్యాంగాన్ని మరొకసారి చదువుకోవాలా ఐదో షెడ్యూల్లో గవర్నర్కి హక్కు లేకపోతే ఇంకా ఎవరికి ఉన్నట్టు సో ఆ ఈ ఈ అనుభవం ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ సమస్యల్లోంచి ఈ రిజర్వేషన్ సమస్యే కాదు అసలు తెగల మధ్య ఘర్షణలు సృష్టించడం తెగల్ని ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని నిలబెట్టడం ఓట్ల కోసం మనం ఆదిలాబాద్లో చూసాం గిరిజనుల మధ్య ఉండేటువంటి వాటిని ఎట్లా వాళ్ళు ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చారనేటువంటి సో దా దాని పట్ల ఉన్న శ్రద్ధ వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుని నెరవేర్చాలి ఇది వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి శ్రద్ధ కేంద్రంలో కనిపించట్లేదు సో అందువలన ఇందాక సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా ఈ వివక్షత యొక్క రూపాలు ఎందుకు తెలంగాణ పట్ల ఈ వివక్షత చూపించాలి అనేది సో ఆ రకంగా చూసినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రధానమైనటువంటి దోషిగా ఈ రోజున కనిపిస్తా ఉంది నువ్వు మీరు కానీ దీన్ని ఇప్పుడు ఈ జివో కేసీఆర్ గారు ఇవ్వబోతున్నటువంటి జివోని ఆమోదించకపోతే శాసనసభ చేసినటువంటి తీర్మానాన్ని గౌరవించకపోతే ఇక మేము ఆందోళన పదం పట్టడం తప్ప మాకు వేరే మార్గం లేదు అంచేత రాష్ట్రపతి కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి కానీ మా యొక్క దీన్ని తెలియజేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం బాధ తీసుకోవాలా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే ఇంతవరకు తీసుకొచ్చారు చాలా చాలా సంతోషం కానీ దీనికి ఈ జీవోకి చట్టబద్ధత సాధించడంలో కూడా ఆ పోరాటం అనేటువంటిది కొనసాగితే మంచిది అనేది నా అభిప్రాయం రైట్ రైట్ ఓకే చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన గిరిజనుల్లో హర్షాతిరేకాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది అయితే జీవో జారీ తర్వాత దీనికి సమ కొన్ని సంబంధించి కొన్ని సవాళ్లు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు మొత్తం మీద సవాళ్ళను అధిగమించి గిరిజనుల హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం మాత్రం సర్వత్రా